వెల్కమ్ టు సెకండ్ బిఎస్సి సెమిస్టర్ త్రీ స్టూడెంట్స్ టు మై ఫిజిక్స్ లెక్చర్ ఫార్టీ ఎయిట్ ఆన్ యూట్యూబ్ మై నేమ్ ఈజ్ నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురం లాస్ట్ క్లాస్లో మనం వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ గురించి అంటే వెడ్జ్ మెథడ్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం టుడేస్ టాపిక్ ఈజ్ మైఖేల్సన్ ఇంటర్ఫెరామీటర్ ఫర్ సెకండ్ బిఎస్సి సెమిస్టర్ త్రీ స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇది సెకండ్ బిఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ ట్వెల్వ్ సో మనం ఫిజిక్స్ త్రీ వేవ్ ఆప్టిక్స్ స్టడీ చేస్తున్నాం తరంగ దృశ్య శాస్త్రం ఇందులో యూనిట్ టూ ఇంటర్ఫేరెన్స్ గురించి చెప్పుకుంటున్నాం వ్యతికరణం మైఖేల్సన్ ఇంటర్ఫెరామీటర్ గురించి స్టడీ చేయాలి మైఖేల్సన్ వ్యతికరణ మాపకం అని పిలుస్తాం సెమిస్టర్ వన్లో స్పెషల్ థియరీ ఆఫ్ రిలిటివిటీలో మైఖేల్సన్ మోర్లే ఎక్స్మెంట్ అని చదువుకున్నారు అదే ఆపరేటర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ సోడియం ల్యాంప్ నుంచి కాన్వెక్స్ లెన్స్ మీద లైట్ పడి ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది జీవన్ అనే సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ అంటాం పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ దాని మీద ఇన్సిడెంట్ అయ్యి కొంత పోర్షన్ రిఫ్లెక్ట్ అయ్యి ఎం వన్ అనే మిర్రర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వస్తుంది ట్రాన్స్మిట్ అయిన లైటు జీ టూ అనే కాంపెన్సేటింగ్ గ్లాస్ ప్లేట్లోంచి ట్రావెల్ చేసి ఎం టూ అనే మిర్రర్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది ఈ ఎంవన్ ఎమ్ టూలు రెండు కూడా ఎగ్జాక్ట్గా పెర్పెండిక్యులర్గా ఉండేలాగా లెవెలింగ్ స్క్రూస్ అని ఉంటాయి వాటికి మూడేస్ ఉంటాయి అవి అడ్జస్ట్ చేసి అరేంజ్మెంట్ చేస్తాం ఈ రెండు లైట్ రేసు సూపర్ ఇంపోజ్ అయ్యి టెలిస్కోప్లోకి ఎంటర్ అయ్యి మనకి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ అవుతుంది షార్ట్ ఫోకస్ టెలిస్కోప్ కానీ లాంగ్ ఫోకస్ మైక్రోస్కోప్ కానీ యూజ్ చేస్తాం సో ఇందాకే అరేంజ్మెంట్లో మనకి ఎం వన్ అనే మిర్రర్లో ఎం టూ ది ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఇలా కనిపిస్తుంది ఎం టూ డాష్ అంటుందాన్ని ఎం వన్ అనే మిర్రర్ వరకు వెళ్ళొచ్చిన లైట్రే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్స్ వన్ ఎం టూ డాష్ వర్చువల్ ఇమేజ్ వరకు వెళ్ళొచ్చిన లైట్ రే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్స్ టూ అని తీసుకుంటే ఈ రెండిట్లకి ఈ మధ్యలో పాత్ డిఫరెన్స్ పద భేదం ఎంత అని అడిగితే టూ టైమ్స్ ఎక్స్ వన్ డిఫరెన్స్ ఎక్స్ టూ ప్లస్ఆర్ మైనస్ ల్యామ్డా బై టూ వస్తుంది ఈ ల్యామ్ డాబై టూ అనేది అడిషనల్ పాత్ డిఫరెన్స్ డ్యూ టు రిఫ్లెక్షన్ అని చెప్తాం సో ఈ రెండు లైట్ వేవ్స్కి సంబంధించి డిస్ప్లేస్మెంట్స్కి ఎక్స్ప్రెషన్స్ రాస్తాం కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ మెథడ్ అంటాం వీటిని వై వన్ అనేది ఫస్ట్ వేవ్కి సంబంధించి డిస్ప్లేస్మెంట్ ఏ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఇందులో ఎక్స్ వన్ అనే టర్మ్ ఇంట్రడ్యూస్ చేస్తాం వై టూ అనేది సెకండ్ వేవ్కి సంబంధించిన డిస్ప్లేస్మెంటు ఏఇన్ టూ ఎక్స్పోనెన్షియల్ ఐ ఇన్ టూ ఇందులో ఎక్స్ టూ ఇంట్రడ్యూస్ చేస్తాం సో మనకి ఫైనల్గా రిజల్ట్ అంటే డిస్ప్లేస్మెంట్ కావాలి వై ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ ఇందాక రాసిన ఎక్స్ప్రెషన్స్ రెండు కూడా యాడ్ చేసినట్టు చూపిస్తాం రెండిట్లోనూ ఎక్స్పోనెన్షియల్ ఐఓమిగా కామన్ తీసాం ఇదంతా మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ ఇక్కడ రెండు సబ్స్టిట్యూషన్స్ చేస్తాం ఫస్ట్ది ఆల్ఫా వన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టూ ఎక్స్ వన్ ప్లస్ ల్యామ్ బై టూ సెకండ్ది ఆల్ఫా వన్ మైనస్ తేటా అని రాస్తాం కే ఇంటూ టూ ఎక్స్ టూ ప్లస్ ల్యామ్ బై టూ దీని నుంచి తేటా రాస్తే ఆల్ఫా వన్ మైనస్ కే ఇన్ టూ అవుతుంది ఈ ఆల్ఫా వన్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం సో ఈ తేటా వాల్యూ డెరివేషన్ చివరిలో యూజ్ చేసుకుంటాం తేటాను సింప్లిఫై చేసుకుంటే మనకి కే ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ అని వస్తుంది సో ఇందాక రాసినటువంటి ఆల్ఫా వన్ ఆల్ఫా వన్ మైనస్ తీటా వైలో సబ్ చేసాం నెక్స్ట్ స్టెప్లో ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఐ ఆల్ఫా వన్ కామన్ తీసాం వన్ ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా మిగులుతుంది ఈ ఎక్స్పోనెన్షియల్స్ రెండు కూడా సింగిల్ ఎక్స్పోనెన్షియల్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం ఏ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఐ ఇంటూ ఒమిగాటీమ్ అయిన సాల్ఫా వన్ టోటల్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఐ ఈ స్క్వేర్ బ్రాకెట్లో టెర్మ్ని కొద్దిగా మాడిఫై చేసి రాస్తున్నాం థేటా బై టూ ఇంట్రడ్యూస్ చేస్తాం సో స్క్వేర్ బ్రాకెట్లో టెర్మ్ని ఇలా రాసుకోవచ్చు ఇక్కడ మనం బ్రాకెట్ ఎక్స్పాండ్ చేసి మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇందాక రాసిన స్టెప్ వచ్చేస్తుంది కానీ ఈ స్క్వేర్ బ్రాకెట్లో టెర్ము టూ కాస్ థిటా బై టూ అవుతుంది ఏం చేత అని అడిగితే ఈ పవర్ ఐతేటా ప్లస్ ఈ పవర్ మైనస్ ఐ తీటా ఈజ్ ఈక్వల్ టు టూ కాస్థిటా ఈ పవర్ ఐ అయితేటా అంటే కాస్ కాస్థిటా ప్లస్ ఐ సైన్ తిటా ఈ పవర్ మైనస్ ఐతేటా అంటే కాస్ కాస్తటా మైనస్ ఐ సైన్ తేటా ఇవి రాసుకుని సింప్లిఫై చేస్తే అది వస్తుంది సో నెక్స్ట్ స్టెప్లో ఎక్స్పోనెన్షియల్స్ రెండో చోట రాసుకున్నాం వాటిని సింప్లిఫై చేసి రాసాం టూ ఏ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ రెండు టెర్మ్స్ని సింగిల్ టెర్మ్ కింద రిప్రజెంట్ చేసాం ఇంటూ కాస్త బై టూ ఈ డిస్ప్లేస్మెంట్కి మ్యాగ్నిట్యూడ్ రాస్తే మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ వస్తుంది సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వై వై స్టార్ అంటాం వై స్టార్ అంటే కాంప్లెక్స్ కాంజిగేట్ ఆఫ్ వై సో ఫైనల్గా టూ ఏ కాస్ త్రీటా బై టూ వస్తుంది ఇంటెన్సిటీ అంటే స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ మాడ్ వై స్క్వేర్ రాస్తాం అంటే దీన్ని స్క్వేర్ చేయాలి ఫోర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ త్రీటా బై టూ వచ్చింది ఇది ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనం మ్యాక్సిమం ఇంటెన్సిటీ మినిమమ్ ఇంటెన్సిటీ కండిషన్స్ రాయాలి గరిష్ట కాంతి తీవ్రతకు నిబంధన అంటాం కాస్ తేటా బై టూ వాల్యూ ప్లస్ఆర్ మైనస్ వన్ అవుతుంది ఎంప్లాయీస్ తేటా బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎంపై స్టార్టింగ్లో మనం తేటా కట్టాం అది సబ్ష్యూట్ చేస్తాం ఇక్కడ ఇదే వాల్యూని విత్ రెస్పెక్ట్ పాత డిఫరెన్స్ రాసుకుంటే అంటే కే బదులుగా టూ పై బై లామిడా రాసి సింప్లిఫై చేసుకోవాలి చేస్తే మనకి టూ ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యామ్డా ఆర్ మైనస్ ల్యామ్డా బై టూ అని వస్తుంది ఇది కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ కండిషన్ ఫర్ మినిమం ఇంటెన్సిటీ రాయాలి కనిష్ట కాంతి తీవ్రతకు నిబంధన ఇక్కడ కాస్ట్ తేటా బై టూ వాల్యూ జీరో అవ్వాలి అంటే తేటా బై టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై బై టూ హార్డ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై టూ అంటాం నేను దాట్లాగే తేటా సబ్స్ట్యూట్ చేసాం విత్ రెస్పెక్ట్ పాత డిఫరెన్స్ రాస్తే టూ ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ ప్లస్ ఆర్ మైనస్ ల్యామ్డా బై టూ వస్తుంది ఇందులో ఫ్రింజెస్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయని అడిగితే ఎం వన్ ఎం టూ డాష్ ప్యారలల్గా ఉంటే అంటే ఎం వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ టు ఎం టూ అయితే ఇలా సర్క్యులర్ ఫ్రింజెస్ ప్రొడ్యూస్ అవుతాయి అలా కాకుండా వన్ ఎం టూ డా కొంత యాంగిల్తో వెడ్జ్ షేప్లో ఇలా ఉంటే వెడ్జ్ షేప్ ఎక్కువ ఉన్న వైపు సర్క్యులర్ ఫ్రింజెస్ వచ్చి గ్రాడ్యువల్గా అవి స్ట్రెయిట్ ఫ్రింజెస్ కింద ఎం వన్ ఎం టూ డాషు ఇలా రివర్స్లో వెడ్జ్ షేప్ ఉంటే ఇక్కడ కూడా వెడ్జ్ షేపు ఎక్కువగా ఉన్న చోట సర్క్యులర్ ఫ్రింజెస్ వచ్చి గ్రాడ్యువల్గా వెళ్ళే కొద్దీ స్ట్రెయిట్ లైన్స్ కింద ఫామ్ అవుతాయి ఎం వన్ ఎం టూ డాష్ మిడ్ పాయింట్ దగ్గర కట్ చేసుకుంటున్నట్టుగా ఇలా మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కనిపిస్తే అన్నీ కూడా స్ట్రెయిట్ ఫ్రింజెస్ ప్రొడ్యూస్ అవుతాయి వీటిలన్నింటినీ కలిపి లోకలైజ్డ్ ఫ్రింజెస్ అంటాం వీటినే ఫిజు ఫ్రింజెస్ అని కూడా పిలుస్తాం ఇదంతా కూడా డీటెయిల్డ్గా మైకేల్సన్ ఇంటర్ఫెరామీటర్ గురించి సో నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చను కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్ పల్చని పొరల్లో రంగులు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సోప్ బబుల్స్ మీద అంటే సబ్బు నీటి బుడగల్లో రంగులు కనిపిస్తాయి అదే రకంగా ఆయిల్ స్ప్రెడ్ ఆన్ రోడ్ ఇన్ రైనీ సీజన్ వర్షాకాలంలో రోడ్డు మీద ఆవరించిన నూనె పొరలు వీటిల్లో కూడా రంగులు కనిపిస్తాయి సీడీలు డీవీడీలు టేప్ రికార్డర్ క్యాసెట్స్ యాంగిల్ మారుస్తూ చూస్తుంటే మనకి వాటిల్లో కూడా కలర్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు అని అడిగితే డ్యూ టు ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అని చెప్తాం పల్చిన పొరలు అన్నిటిలోనూ రంగులు ఏర్పడతాయి ఇక్కడ ఏమిటవుతుందంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ కండిషను సాటిస్ఫై చేసే కలర్స్ మాత్రమే మనకి కనిపిస్తాయి మినిమం ఇంటెన్సిటీ కండిషన్ సాటిస్ఫై అయ్యే కలర్స్ కనిపించవు దాని మూలాన్ని ఈ థిన్ ఫిలిమ్స్లో కలర్స్ ప్రొడ్యూస్ అవుతాయి అదే థిక్కర్ ఫిలిమ్స్ తీసుకుంటే దల్సరి పొరలు అందులో రంగులు ఏర్పడవు కలర్స్ ప్రొడ్యూస్ అవ్వవు ఇంచేత అని అడిగితే అందులో మ్యాక్సిమమ్ ఇంటెన్సిటీ కండిషన్ని సాటిస్ఫై చేసే కలర్స్ బాగా ఎక్కువగా ఉంటాయి అవన్నీ కలిసిపోయి అయిపోయి వైట్ లైట్ కింద కనిపించేస్తుంది మనకి థిక్కర్ ఫిలిమ్స్లో కలర్స్ ప్రొడ్యూస్ అవ్వవు దల్సర్ పోరల్లో రంగులు ఏర్పడవు థిన్ ఫిలిమ్స్లోనే ప్రొడ్యూస్ అవుతాయి సో ఇక్కడతో మనకి యూనిట్ టూ కంప్లీట్ అయింది అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆ